చూసి తరించండి. శ్రీ హనుమా. ఆంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీ దివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం నీ నామ స్మరణం భయహరణ మంత్రం జగమంత నిత్యం తలిచేటి సత్యం రాతాస సంహార నీ రౌద్ర రూపం లోకాన్ని రక్షించు నీ దివ్య నేత్రం మార్గాన్ని చూపేటి శ్రీరామ భక్తం ధైర్యాన్ని అందించే శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీ దివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం గుండెల్తో నిష్టంగా కొలిచేటి నిత్య ప్రవాహం నీ భక్త సంగ్రం శ్రీ ఆంజనేయం దండైన రూపంతో దివ్యంగా మెరిసేటి నీ వజ్రదేహం బ్రహ్మస్వరూపం శ్రీ ఆంజనేయం మౌనాల్ని తొలగించు హనుమంత స్తోత్రం మాయల్ని వదిలించు గంభీర నేత్రం ప్రాణాల్ని పోసేటి బ్రహ్మావతారం ప్రాణాలు కాపాడు బలవంత కాయం విశ్వాన్ని రక్షించు వీరాంజనేయం శ్రీరామదూతం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీ దివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం నీవే పరుషం నీవే ప్రపంచం నీవే సరళం నీవేలి సకలం శ్రీ ఆంజనేయం నీకే సొంతం లోకం సమస్తం నీకే సాధ్యం రాక్షసంహారం నీవే ప్రభాసం నీవే ప్రభంగం నీవే ప్రబోధం ప్రమిదల్లు నీవే ప్రతిమల్లు నీవే జనమంత నీవే జగమంత నీవే ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మయిం మహిష గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి. స్వామి, స్వామి, మీరు పాడుతున్న పాటతోటి మా ఒళ్ళు పులకరించిపోతుందయ్యా. మేము ఏ జన్మలో చేసుకున్న పుణ్యం, మీ పాటతోటి మా పల్లెవాసులకు సుందరకాండ వినే భాగ్యం కలుగుతుంది. ఆపొద్దయ్యా, పాడండి పాడండి అయ్యా. అంటే బల దేవుడవయ్యా, అతులిత బలధాముడవయ్యా, భయములు బాపే రుద్రుడవయ్యా. కోదండ రామయ్య తండ్రి కోరుకున్న బంటువయ్యా, అవని కొండ గట్టున వెలసి అందరి బంధువైనవయ్యా. తులిత బలధాముడవయ్యా, భయములు బాపే రుద్రుడవయ్యా.
చంద్రుని చరితం ఇంకెంతో మధురం మధురం అదిగదిగో కోసల రాజ్యం అందాల అయోధ్య నగరం దశరథ తనయునిగా విష్ణువి దాల్చిండమ్మ రామావతారం కౌసల్యకు రామచంద్రుడు సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నులు కైకేయికి భరతుడు పుట్టే కథ వినరమ్మ రామచంద్రుని అయోధ్యకు రాజుగా రాముని పట్టాభిషేకం ప్రకటించినరు దశరథుని మనసు మార్చి రామయ్యను వనవాసం పంపే అన్నంటే ప్రాణమంటూ లక్ష్మణుడు వెంటే నడిచే సావైనా బతుకైనా నీతోనే అంటూ సీతమ్మ గదిలే అడవి దారి పట్టిన రమ్మ సీతారామ లక్ష్మణులు అయ్యయ్యో ఆ ముగ్గురికి మొదలాయనమ్మ కష్టాలు ఏడి కోసము రాముని పంపించే సీతమ్మ లక్ష్మణుని తోలించేను ఆ తల్లి సీతమ్మ లక్ష్మణుడు వెళ్ళిన వెంటే మాయదారి రావణుడొచ్చి గీత దాటి బయటకు రమ్మని సీతను ఎత్తుకపోయిండు పర్ణశాలకు చేరిన రామ లక్ష్మణులే సీతమ్మ గాన రాక తల్లడిల్లుతున్నారమ్మ సీతేదని కల్లడిల్లే రామయ్య అయ్యయ్యో నా సీతేదని కల్లడిల్లే రామయ్య అయ్యయ్యో నా సీతేదని కల్లడిల్లే రామయ్య దొరకాలేరో నాయి తమ్ముడా నాయన్న రాముడ నేనేమి చేత
చెట్టు అడివంత గాలించి నేడలేదో అది నమ్మ జాడ సీతమ్మ తల్లి జాడ కొరకు దట్టమైన కీకారణ్యంలో బాధపడుతూ తిరుగుతున్న రామలక్ష్మణులను బ్రాహ్మణుడు చూశాడు. వారి వద్దకు వచ్చి నమస్కరించి, "మీరెవరు స్వామి?" అని ప్రశ్నించాడు. "మేము అయోధ్యావాసులమని, దశరథ మహారాజు కుమారులమని" రామయ్య తెలుపగా, "అంతటి మహారాజ కుమారులైన మీరు ఇంతటి దట్టమైన అడవిలో తిరుగుటకు కారణమేమని" అడిగిన బ్రాహ్మణుడి మెడలోని హారమును గుర్తించిన రామయ్య హనుమ అని పిలిచాడు. హనుమయ్య ఆశ్చర్యచకితుడై, "శ్రీరామచంద్ర ప్రభో, ఇంతకాలానికి మీ దర్శన భాగ్యం కలిగి నా జన్మ ధన్యమయ్యింది స్వామి" అని వానర రూపంలోనికి మారతాడు. సీతమ్మ తల్లి గురించి
రామయ్య ద్వారా తెలుసుకున్న హనుమ రామలక్ష్మణులకు ధైర్యం చెప్పి ఎలాగైనా సీతజాడ తెలుసుకుందునని తన మిత్రుడైన సుగ్రీవుని వద్దకు తన భుజస్కందాలపై తీసుకువెళతాడు. సుగ్రీవుని ఆజ్ఞతో ఋష్యముఖ పర్వతంపైనున్న వానరులంతా కలిసి సీతమ్మ తల్లి జాడ కోసం కొండలు కోనలు వెతుకుచుండగా చివరకు సంపాతి అనే పక్షి ద్వారా సీతమ్మ తల్లి రావణుని చెరలో చిక్కుకుందని తెలుస్తుంది. రామయ్య దగ్గరకు వచ్చిన హనుమ సీతమ్మ తల్లి జాడ తెలిసిందని, తను లంకానగరంలో రావణుని చెరలో బందీగా ఉన్నదని తెలుపుతాడు. రామయ్య బాధతో కృంగిపోవడం చూసిన హనుమ లంకకు బయలుదేరడానికి సిద్ధమై తల్లి అంజనమ్మ దీవెనల కోసం బయలుదేరుతాడు. లంకలోనికి సీతమ్మ జాడలు తేవటానికి, అమ్మ నేను పోతున్న లంకలోనికి సీతమ్మ జాడలు తేవటానికి, రంది పెట్టుకున్నాడమ్మా నారాముడు నేను తట్టుకోను అంజనమ్మ ఈ బాధను, అమ్మ నేను పోతున్న లంకలోనికి సీతమ్మ జాడలు తేవటానికి. రామయ్య తండ్రి కోసం ఏడేడు పద్నాలుగు సముద్రాలైన దాటి అలంకనంత గాలించి నా తల్లి సీతమ్మ జాడలు తెస్తనమ్మా, నా కన్న తల్లి అంజనమ్మా, నేను పోతనే తల్లి లంకలోనికి నా తల్లి సీత జాడ తేవడానికి, రంది పెట్టుకున్నాడమ్మా భగభగమండే సూర్యుణ్ణే పండనుకొని మింగబోయినవు బిడ్డ, జర ఎక్కడ ఏముందో చూసుకుంటా మెదలు బిడ్డ, నా కొడుక అంజన్న పోయిరారా సిన్ని తండ్రి ఆలంకకు, పైలంగ పోయిరారా అంజన్న రాముణ్ణి కలుసుకొని నా కొడుక నిండు దీవెనలే పొందిపోరా అంజన్న. సీతమ్మని తలుచుకుంటూ రామయ్య, రామయ్యను తలుచుకొని బాధపడుతూ సీతమ్మ. నా సీతయాడున్నవో నీ జాడ ఎంత కానీ వెతకనో, నిన్నిడిసి నిమిషమైనా నేనుండలేకపోతున్నానో, సీతయ్యాడున్నవో నీ జ
జాడ ఎంత గాని వెతకనో నిన్నిడిసి నిమిషమైనా నేనుండలేకపోతున్నాను వనవాసం పోతుంటే నువ్వు వచ్చనంగా వస్తివో నువ్వు లేని నేనెందుకు నీ వెంటే ఉంటానంటివో మాయలేడిని చూసి కావాలని మంకు పట్టుబడితివో మాయల రావను నీ చెరలో నువ్వు చిక్కుకుంటివో తన తల్లి అంజనమ్మ దీవెనలు పొందిన హనుమయ్య రామయ్య వద్దకు వచ్చి నా తల్లి రామయ్య రామయ్య నన్ను దీవించి పంపవయ్యా రాక్షసులే దూరైనా రక్కుకుంటా పోతా సెడగొట్టు రక్కసూల చెట్లతోనే కొడతా దొంగరవాను నీ పద్దలను నరికి వస్తా సక్కాని లంకనంతా తుక్కు తుక్కు చేస్తా కష్టాలన్నే దూరైనా కన్నా తల్లి సీత ఏడ ఉన్నా గాని జాడ నేను తెస్తా నీళ్లు చూడలేను రామయ్య నా గుండె సర్వులాయ తండ్రి రామయ్యా దీవెనార్తి వెట్టవయ్యా రామయ్యా నేను వెళ్ళిపోత లంక నగరం రామయ్యా నీ పేరు తలుసుకుంటే చాలు రామయ్యా కాని నట్టుకుంటదయ్య తండ్రి రామయ్యా అంజన్నా నువ్వు నా భక్తుడవు కాదు నా కొడుకుతో సమానము నువ్వు తలుసుకుంటే నీతోటి కాదంటూ ఏది లేదు బిడ్డ నా సీత జాడలు తేవాలంటే నువ్వు తప్ప ఎవరితో కాదు బిడ్డ నా అంజన్న పోయిరారా నా ఈ కొడుక అంజన్న పోయిన చోట పైలమురా అంజన్న పోయిరారా నా ఈ కొడుక అంజన్న పోయిన చోట పైలమురా అంజన్న రావణుని జోలికోకు అంజన్న సీత జాడ చూసి నువ్వు రారా అంజన్న శ్రీరామచంద్ర ప్రభువు దీవెనలు పొందిన హనుమయ్య లంకకు బయలుదేరడానికి సిద్ధమవుతున్న తరుణంలో తన సీతమ్మకు ఈ ఉంగరాన్ని గుర్తుగా చూపమని ఆశీర్వదించి పంపుతాడు రామయ్య. వీరుడయి ఎల్లిపోతుండే స్వామి అంజన్న తండ్రి వీరుడు
దీవెన పొంది లంకారాజ్యం పోతుండే వీరుడు హనుమన్న ధన ధీరుడు అంజన్న కిశోరుడు అదో లంకలోనికి పోతా ఉంటే లంకిని అడ్డుగా నిలిచిందరిగో ఓరోరి కోతి ఎవడెవరో నువ్వని ఎదురు తిరిగి మీద దునికినదమ్మా ఎవ్వతివే నన్ను అడ్డుకున్నావని ఎగిరి దూకినాడు వీరాంజనేయుడు ఎడమ చేతితో లంకిని గుత్తి మట్టి గర్పించే మారుతి వీరుడు లంకిని గుర్చి లంకాలోనికి అడుగే పెట్టిండే వానర వీరుడు ఆ వాయు కుమారుడు అగో సీతమ్మ ఉన్న అశోకవనముకు చేరన చేరిండే మారుతి వీరుడు మన అంజన్న దేవుడు లంకానగరం వెళ్లిన హనుమయ్య అక్కడ సీతమ్మ తల్లిని బాధపెడుతున్న రావణుణ్ణి చూశాడు. నీ రాముణ్ణి మర్చిపో, తను అర్భకుడు అని చెప్పి తనకు లొంగిపొమ్మని సీతమ్మను వేధిస్తుంటాడు రావణుడు. నా రాముడు ఎప్పటికైనా నన్ను తీసుకువెళతాడని